వెల్కమ్ టు టీవీ 45. ఆంధ్రప్రదేశ్లో చిరుతపులుల సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. ఇటీవలే నంద్యాల జిల్లా వెంకటాపురం గ్రామంలోని సునకాలపై చిరుతపులి దాడి చేసింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ చాక్రాల గ్రామంలో 24 గొర్రెల పిల్లలపై చిరుత మెరుపు దాడి చేసింది. చిరుత దాడిలో గొర్రె పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. గత 5 రోజులుగా చిరుతపులి సంచారంతో దాదాపు 2 లక్షల పైనే నష్టం వాటిల్లినట్లు గొర్రెల కాపరి తెలిపారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు స్పందించకపోవడంతో స్థానిక ప్రజలు గొర్రెల కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతలను బంధించి ప్రభుత్వం ద్వారా తగిన నష్టపరిహారం అందించాలని బాధితులు వాపోయారు. కర్నూలు జిల్లా పెత్తకొండ తాలూకు చక్రల్ల గ్రామం ఇట్లా రైతు నష్టపోయాము. కుక్కలు చిరుత దాడి చేసింది. అనుమానం మాకు అనుమానం వచ్చేది. మాకు ఏమనగానే మీరు సాయం చేయాలా? ఎన్ని జీవాలు కొరికినాయి? 24. ఏ దాని మీద అనుమానం వస్తుంది? మాకేమో చిరుత ఇంతవరకు నెల పెట్టి మాకేం కనిపించలేదు. ఇప్పుడైతే మాకు చిరుత అయితే అనుమానం మీద అనుమానం వచ్చేదే. చూసినారా చిరుతని? ఏం చూడలేదు. మాకు డౌట్ వచ్చింది అట్లా.